నమస్కారం. 60 వసంతాల విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా విశ్వ హిందూ పరిషత్ 1964లో అంటే 60 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థను స్థాపించారు. మరి గోవధ మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే హిందూ మత అన్యక్రాంత భూములను వెనక్కి తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు, చేస్తూనే ఉంటుంది విహెచ్పి. అంతేకాదు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకు పైగా కార్యకర్తలు విహెచ్పి సొంతం. అలా 60 ఏళ్లుగా హిందూ మతస్థులను చైతన్యపరుస్తూనే, జాగృత పరుస్తూనే, వైదిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అవైదిక కార్యక్రమాలను ఖరాఖండిగా ఖండిస్తోంది విహెచ్పి. మరి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విహెచ్పితో మాట్లాడదాం. విశిష్ట అతిథులు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారందరినీ పరిచయం చేసుకుందాం. ముందుగా గుమ్మళ్ళ సత్యం గారు, 2 తెలుగు రాష్ట్రాల సంఘటనా కార్యదర్శి. జై శ్రీరామ్. డాక్టర్ రామ్ సింగ్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు. పి బాలస్వామి గారు, రాష్ట్ర ప్రచార ప్రముఖ్. జై శ్రీరామ్. అలాగే డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. డాక్టర్ వెంకటేశ్వర రాజు, రాష్ట్ర విశేష సంపర్క ప్రముఖ్ గారు. అలాగే వాణి సక్కుబాయి గారు, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్. అందరికీ కూడా నా నమస్కారాలండి. అందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే 60 వసంతాలు ఈ వైదిక కార్యక్రమాలన్నిటినీ కూడా మీరు ప్రోత్సహిస్తూ అవైదికాన్ని ఖరాఖండిగా కాదు ఇది కాదు అని చెప్పి చాలా చక్కగా తెలియచేశారు హిందువులు అందరికీ కూడా. అలాగే ముందుగా గుమ్మళ్ళ సత్యం గారితో మొదలు పెడదాం. ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు అదే విధంగా శ్రీకృష్ణాష్టమి రోజు ఆ విధంగా జన్మించాడు, కృష్ణుడి అవతారంలో విష్ణుమూర్తి. అదే రోజున ఈ యొక్క విహెచ్పి ప్రారంభించడానికి ఏదైనా పరమార్థం ఉందా? మన హిందూ ధర్మంలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా అధర్మము పెరిగినప్పుడు, రాక్షసత్వం పెరిగినప్పుడు, అధార్మిక శక్తులు పెరిగినప్పుడు, అధార్మిక శక్తులను అణిచివేసి, రాక్షసులను అణిచివేసి ధర్మాన్ని పునరుద్ధరించడం కోసము నేను అవతరిస్తుంటాను అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. కృష్ణుడి కాలంలో ఏ విధంగా అయితే ఒక కంసుడు, ఒక శిశుపాలుడు, ఒక జరాసంధుడు, ఒక నరకాసురుడు ఇలాంటి అనేక రాక్షస శక్తులు సమాజాన్ని నష్టపరుస్తున్న సందర్భంలో కృష్ణుడు అవతరించాడన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా స్వాతంత్రానంతరము మన పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి హిందూ ధర్మము పట్ల, హిందువుల యొక్క విశ్వాసాల పట్ల, హిందువుల యొక్క శ్రద్ధా కేంద్రాల పట్ల ఈ పాలకులు చూపించినటువంటి ఒక చులకన భావం ఏదైతే ఉందో అది హిందూ సమాజానికి చాలా ఆవేదన కలిగించింది. ఎంతటి ఆవేదన అంటే భారత రాష్ట్రపతినే సోమనాథ దేవాలయము పునరుద్ధరణ తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారు వెళతానంటే అప్పటి ప్రధానమంత్రి వారు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి శాసించడం జరిగింది. ఆ విధంగా విదేశీ పాలకుల చేతిలో ధ్వంసమైనటువంటి ఆలయాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నములో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్తానంటే ఉద్ధరణము ఈ దేశ ప్రజల యావత్తు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఏ ప్రయత్నాల కారణంగా అయితే ఏ మత మార్పుల కారణంగా దేశం ముక్కలైందో, హిందువుల సంఖ్య తగ్గిన కారణంగా దేశం ముక్కలైంది అని మనందరికీ తెలుసు, చారిత్రక సత్యం ఇది. కానీ స్వాతంత్రానంతరము కూడా ఈ మత మార్పిడుల జోరు ఆగలేదు. చివరికి భారత ప్రభుత్వము చేత నియమింపబడినటువంటి భవానీ శంకర్ నియోగి కమిషన్ కూడా 3 సంవత్సరాల పాటు దేశమంతటా తిరిగి మత మార్పిడుల కారణంగా వస్తున్న పరిణామాలు ఏమిటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి అని చెప్పేసి భారత ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదిక ఇస్తూ మత మార్పిడి కారణంగా దేశంలో అరాజకత్వం పెరుగుతుంది, దేశ వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయి, సామాజిక సుహృద్భావము దెబ్బతింటుంది అని స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత కూడా భారత ప్రభుత్వము ఆ విషయాలపైన చర్య తీసుకోలేదు. 3వ విషయం గోవుల విషయంలో, గోవులు శ్రద్ధా కేంద్రాలు భారత సమాజానికి. గో ఆధారిత వ్యవసాయము చేస్తున్నటువంటి దేశం అనేది, వ్యవసాయమే ప్రధానమైనటువంటి దేశము. గో సంపద నిరంతరము తగ్గిపోతూ ఉంటే, వధింపబడుతూ ఉంటే కూడా భారత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోగా సెక్యులరిజం పేరుతోటి హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఆచారాలను, హిందూ పరంపరను సాధ్యమైనంత వరకు నిర్లక్ష్యం చేయడం కూడా స్పష్టంగా అవుపిస్తూ వచ్చింది. దాంతోపాటు విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు కూడా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, హిందూ ధర్మానికి పుట్టినిల్లు భారతదేశము, కాబట్టి భారతదేశం మా యొక్క విషయాలపైన ఆలోచిస్తుంది, మాకు సంస్కారాలు అందజేసే విషయంలో, ధర్మపరమైనటువంటి సందేహాలను తీర్చే విషయంలో, దేవాలయాల యొక్క నిర్వహణ విషయంలో
భారత ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందేమని చెప్పేసి విదేశస్తులందరూ ఎదురు చూశారు, విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు. కానీ సెక్యులరిజం పేరుతో మాకు ఏ మతంతో సంబంధం లేదని నిర్లక్ష్యం. వీటన్నిటి కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాభిమానులు, దేశభక్తులందరి హృదయాలలో ఆవేదనకు ప్రతిరూపము విశ్వ హిందూ పరిషత్. కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి భేదభావాలను రూపుమాపాలి, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలి అన్న లక్ష్యముతోటి విశ్వ హిందూ పరిషత్ ఆ రోజుల్లో ధర్మాన్ని రక్షించడం కోసం కృష్ణ భగవానుడు చేసిన రీతిలోనే ఏ దుష్టశక్తుల కారణంగా లేదా సెక్యులరిజం కారణంగా ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నష్టం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి దుష్టశక్తుల నుంచి ఈ ధర్మాన్ని మళ్ళీ కాపాడి రక్షించి ప్రచారం చేయడం కోసం అని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రతిష్ఠితులైనటువంటి వ్యక్తులు, అందులో పరమ పూజనీయ గురూజీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క 2వ అధ్యక్షులు, అదేవిధంగా స్వామి చిన్మయానంద, శివశంకర్ ఆప్టేజీ, మాస్టర్ తారాసింగ్, సంత తుకుడోజీ మహారాజ్, జైనముని సుశీల్ కుమార్జీ, ఇలాంటి అనేక మంది ప్రతిష్ఠిత వ్యక్తులందరూ కలిసి ఈ ధర్మాన్ని రక్షించడం కోసం ఒక కామన్ ప్లాట్ఫారం ఉండాలి, ఒక సమన్వయ వేదిక ఉండాలి అన్న లక్ష్యముతోటి 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన ముంబైలోని సాందీపని ఆశ్రమంలో జరిగింది. ఈ 60 సంవత్సరాల కాల ప్రవాహంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యకలాపాల యొక్క విస్తరణ మారుమూల గ్రామము దాకా విస్తరించింది. ఈ 60 సంవత్సరాల కాల ప్రవాహంలో ఈరోజు 80,000 గ్రామాలకు విశ్వ హిందూ పరిషత్ కార్యము విస్తరించింది. దాని కారణంగా ఈరోజు సమాజంలో హిందుత్వము రక్షించుకోవాలన్న భావనతో పాటుగా తనదైన దాన్ని కాపాడుకోవడం కోసం అనేక విజయాలను కూడా విశ్వ హిందూ పరిషత్ సాధించింది. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనము ఈ 60 సంవత్సరాల సందర్భంగా జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని రాబోయే కార్యక్రమాలను యోజన చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా 10,000కు పైగా స్థలాలలో ఆత్మీయ సమ్మేళనాలు అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ యొక్క శ్రేయోభిలాషులు, అదేవిధంగా రామమందిర నిర్మాణానికి సహకరించినటువంటి వాళ్ళందరితో కలిపి అన్ని ప్రదేశాలలో ప్రఖండ కేంద్రాలు అని అంటాం, అంటే 1 లక్ష జనాభా కలిగిన కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనాలు మొన్న 24వ తేదీ నుంచి రేపు 1వ తేదీ వరకు ఈ 7 రోజులలో దేశంలో 10,000కు పైగా స్థలాలలో హిందూ సమాజము సమావేశం జరిపి అక్కడ జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని రాబోయే కార్యక్రమాలకు యోజన చేసుకోవడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నాలు ప్రారంభించింది. బ్రిటిషర్లు వచ్చిన తర్వాత మత మార్పిళ్లు మొదలైనాయి, అవి వాటి నాంది పలికారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మత మార్పిళ్లు పెరిగాయి. రామ్సింగ్ గారు, అసలు దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? మత మార్పిడి పెరగడానికి తర్వాత హిందూ మతం మీద ఒక ఉప్పెనలాగా దాడి జరగడానికి కారణం భారతదేశము ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్న ప్రజలు. ఇక్కడ సంస్కృతి అనేది ఒక రిచ్ కల్చర్ అంటాం మనం. ఆ రిచ్ కల్చర్ మూలంగా ఎక్కడైతే ఉన్నారో ఆ ముస్లిం సంస్థలు కావచ్చు, ఆ క్రిస్టియన్ సంస్థలు కావచ్చు, పాశ్చాత్య దేశస్తులు కావచ్చు, ఆ రోజులలో వాయుమార్గం లేనప్పుడు, రోడ్డు మార్గం లేనప్పుడు కూడా నీటి ద్వారా వచ్చి వర్తకం అనే పేరు మీద మన మీద దాడి చేయడం జరిగింది. 30 కోట్ల పాపులేషన్ ఉన్న భారతదేశంలో 3,000 మంది వచ్చి బిజినెస్ అనే పేరు మీద మన వాళ్ళను లోబర్చుకొని ఒక దుర్మార్గపు ఆలోచనతోని, ఒక కుట్రతోని, ఒక ముసుగులో, వ్యాపారం అనే ముసుగులో వచ్చి ఇక్కడ ఉన్న సంపదను దోచుకుపోవడం ముఖ్య కారణం వాళ్ళది. సంపాదన అనేది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, రత్నాలు కావచ్చు, వెండి బంగారం, ఈ లోహాలే కాకుండా ఇక్కడ ఉన్న మన ప్రజానీకానికి ఎవరైతే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఉన్నాయో, ఇప్పుడు మనకు శాస్త్రమే ప్రమాణం, వేదమే ప్రమాణం, ఋషులు మునులే ప్రమాణం, వాళ్ళు సర్వేజన సుఖినోభవంతో సమస్త లోక సుఖినోభవంతో కోరుకునేవాళ్ళు. దీన్ని విడగొట్టి పాలించు అనే ఉద్దేశంలో మత మార్పిడులకు వాళ్ళు పూనుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు మన విద్యా సంస్థలను నాశనం చేశారు, మన కుటుంబ వ్యవస్థను నాశనం చేశారు, మన సాంప్రదాయాలను నాశనం చేశారు, మన గుళ్ళు, తల్లి ఓడి, బడి, గుడి, ఈ 3 వ్యవస్థలను నాశనం చేశారు. ఈ చేయడం వలన వాళ్ళ యొక్క బిజినెస్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క కుట్రలు, కుతంత్రాలు మన సమాజం మీద అటాక్ చేయడానికి వాళ్ళు మత మార్పిడులను చేశారు.
దానికి ప్రలోభాలను పెట్టారు. ఇక్కడ ఉన్న సంపద దోచుకోపోవడానికి, ఇక్కడ ఉన్న సంస్కృతిని నాశనం చేయడానికి, ఇక్కడ ఉన్న కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి, ఇక్కడ ఉన్న ఒక ధార్మికమైన విధానం కావచ్చు, సత్య జీవనం కావచ్చు, ధర్మ జీవనం కావచ్చు, దాన్ని విడగొట్టడానికి వాళ్ళు కన్వర్షన్స్ ఎక్కువ చేశారు. ఇక్కడ కన్వర్షన్ చేస్తూ వాళ్ళ ఆధీనంలో మనవాళ్ళని తీసుకొని ఇక్కడ ఉన్న సంపదను దోచుకుపోయారు అనేది కొన్ని ఒకటి కాదు. ఇప్పుడు గోవా రాష్ట్రంలోకి వెళ్తే ఎక్కడెక్కడైతే చర్చిలు ఉన్నాయో ప్రతి చర్చి కింద ఒక మందిరం ఉంటుంది. ఇక్కడ ఎన్నో టెంపుల్స్, ఇప్పుడు మనకు విశేషంగా మనం చూసే రామాలయం కావచ్చు, బాబ్రీ మసీద్ ఉంది, మథుర కావచ్చు, కృష్ణ జన్మస్థానం ఉంది, కాశీ కావచ్చు, మన కాశీ విశ్వనాథుడు, మన దేవుడు ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళు ఎవరైతే ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించడము, మళ్ళీ ఘర్ వాపసీ అని చెప్పి మన వాళ్ళని ఎవరినైతే వాళ్ళైతే మతలు మార్పిడి చేసినా వాళ్ళని తిరిగి రావడం కోసం మన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అట్లా విశ్వ హిందూ పరిషత్ ముందుకెళ్తున్నారు. బాలస్వామి గారు, రామ్ సింగ్ గారు తెలిపినట్టు ప్రతి సిస్టమ్ మీద బ్రిటిషర్లు దాడి చేశారు, అందులో మత మార్పిడి అంటే మతం మీద ఇంకా ఎక్కువగా దాడి జరగడం చూసాం మనం. మరి విహెచ్పి 1964 మొదలైంది, మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా హైందవ సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకురావడం అనేది ఏ విధంగా సాధ్యమైంది, ఎటువంటి కృషి చేశారు? విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడైతే ప్రారంభమైందో హిందూ సంఘటన కోసము, హిందూ ఐక్యత కోసము, దైవభక్తి దేశభక్తిని నింపి ప్రతి మనిషిలో కూడా దైవాన్ని నింపి మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి ఒక లక్ష్యంతో, ధర్మో రక్షతి రక్షిత అనేటటువంటి ఒక నినాదంతో దాదాపు 6 దశాబ్దాల పాటు ఈ ధర్మం కోసము, ఈ దేశం కోసం పనిచేసేటువంటి సంస్థ ఇది. ఈ యొక్క ధర్మం పైన దాడి చేసేటటువంటి విషయంలో విదేశీ యొక్క శక్తులు, విదేశీ యొక్క జిహాదీ మూకలు, క్రిస్టియన్ సంస్థలు కావచ్చు, ముస్లిం సంస్థలు కావచ్చు, ధర్మం పైన అనేక రూపాలుగా రాజకీయ రూపంలో కూడా దాడి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కులాల వారీగా, ప్రాంతాల వారీగా, ఆర్థిక అసమానతల ఆధారంగా రకరకాల రూపంలో హిందూ ధర్మంపై ముప్పేట దాడి జరుగుతున్నటువంటి సమయంలో విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి ఒక సంస్థ అందరినీ కూడా హిందూ సంస్థలను అన్నీ కలుపుకొని కులాలకు అతీతంగా ప్రతి కులంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా, మానవులు అందరూ కూడా, హిందువులందరూ కూడా నా భక్తులే, నా బిడ్డలే అనేటటువంటి ఒక పెద్ద తల్లి మాదిరిగా విశ్వ హిందూ పరిషత్ అనే ఒక సంస్థ సౌహృదయ భావంతో పనిచేస్తూ వస్తున్నది. మానవులందరూ కూడా సమానమే, అందరూ కూడా సమాన భావంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి హిందువులందరినీ ఒక్కటిగా చేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఆ క్రమంలో అనేకమైనటువంటి రాజకీయ ఒత్తులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం హిందుత్వం అంటే ఒక వర్గానికి సంబంధించిందే, ఇంకొక వర్గానికి దూరం చేసినటువంటి ఒక అపోహ సృష్టించి ధర్మంపై దాడి చేస్తున్న క్రమంలో కూడా అందరినీ ఇది ఏది చెడు, ఏది మంచి, ఏది ధర్మము, ఏది అధర్మం అనేటటువంటి విషయంలో అందరికీ కూడా కూలంకుషంగా వివరిస్తూ హిందూ ధర్మం యొక్క ఔన్నతిని ప్రతి ఒక్కరికి తెలియజేసే క్రమంలో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉన్నది. చాలా చక్కగా చెప్పారు. అలాగే అమ్మ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు హిందూ దేవాలయాలు ముస్లిం దేశాలైనటువంటి సౌదీ అరేబియా అటువంటి దేశాల్లో కూడా చాలా చక్కగా వెలుస్తున్నాయి ఇప్పుడు. అంటే విహెచ్పి యొక్క పాత్ర ఏమిటి, ఎటువంటి విశేష కృషి ఉన్నది, అంటే హిందూ మతం మొత్తం ఆదరణ పొందుతోంది అని అనుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా, ఏమంటారమ్మా మీరు? విశ్వ హిందూ అంటే విశ్వమంతటా ఉన్న హిందువులందరికీ ఇది ఒక అలవాలం, అందరూ కలిస్తేనే విశ్వ హిందూ పరిషత్తు. దాన్ని మనం ఒక సంస్థగా అనుకున్నప్పటికీ ఇక రెండవది, మీరందరూ చూసే ఉంటారు అఖండ భారత్ యొక్క పూర్తి స్వరూపాన్ని. అఖండ భారత్ మీరు అంటున్నటువంటి ఇతర్మీయ మతానికి చెందినటువంటి దేశాలు అని ఏవైతే అన్నారో ఇవన్నీ కూడా ఒకనాడు మన అఖండ భారతంలో ఉన్నటువంటివే. దీనికి సాక్ష్యం మనకు గాంధార దేశం నుండి వచ్చినటువంటి గాంధారిది ఏ ఊరు మీకు తెలిసే ఉండాలి. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇదంతా ఎక్కడిదో కాదు, కానీ ఆ నేలలో ఆ మట్టిలో ఉన్నటువంటి మన హైందవ జవసత్వాలు ఏవైతే ఉంటాయో కదా, మట్టి వాసన అని అందుకే అంటాం. అందుకే మనం తల్లి భారతిని అంతగా మొక్కుతాం, ఎందుకంటే ఆ మట్టి విలువ తెలిసి అక్కడ ఉన్నటువంటి మూలాలు ఉండబట్టే. ఇంకొక విషయం, చాలా వరకు మనం అనుకున్నట్టుగా ఇక్కడే కాదు చాలా చోట్ల హిందూ దేవాలయాలు ఉన్నాయి, హిందూ తవ్వకాలలో హిందూ దేవతా విగ్రహాలు ఎన్నో చోట్ల వస్తున్నాయి. ఇదేది అరే ఈ దేశమే మాది కాదు కదా, ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే అంతకుముందు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా పైకి వస్తున్నాయి. అయితే ఇది ఇలా ఉంది,
పరిషత్తుకి ఏమైనా సంబంధమా అన్నది మీరు అడిగారు. పరిషత్తు, విశ్వ హిందూ పరిషత్తు ఎక్కడ ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా సరే హిందూ అన్నవాడికే కాదు, అసలు ఏ మానవుడికైనా కష్టం రావద్దని ముందుగా కోరుకుంటాం. అందుకే ఏ కష్టకాలంలో కానీ విపరీత పరిస్థితుల్లో కానీ విశ్వ హిందూ పరిషత్తు ముందుగా సహాయం చేయడానికి వెళ్తుంది. అంటే కారణం ఎప్పుడు కూడా అందరూ సుఖంగా ఉండాలనేటువంటి భావన, ఆ భావన ఉంది కాబట్టి హిందువులలో ఇక్కడికి అనేక రకాలుగా ఇందాక పెద్దలందరూ చెప్తున్నట్టుగా ఎప్పుడెప్పటి నుండో కూడా ఎవడెవడో వస్తూనే ఉన్నాడు. ఏ పేరుతో వచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దోసుకు వెళ్ళదు. ఎందుకంటే వాడెవడో నలుగురు ఐదుగురు వచ్చినట్టుగా వచ్చినటువంటి ముస్లింలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినటువంటి వ్యాపారం సంగతి ఎటున్నా పొగాకుకే బానిసత్వం పొందారో మన వాళ్ళు తెలియదు, కానీ దాదాపుగా 600 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లో జీవ్ హుజూర్ అంటూ ఉండే, తర్వాత ఇంకో 200 సంవత్సరాలు ఎస్ఆర్ అంటూ ఊడిగం చేసినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే మనకున్నటువంటి ఈ హైందవులు ఇక్కడే కాదు అంతటా ఉన్నారు. ఎవరైనా సరే నా ధర్మమే కదా ఎక్కడ పోతుందిలే అనుకున్నారు. అందుకని మనది మనం పాటిస్తున్నాం కదా అనుకున్నాం. పక్క నుండి చాప కింద నీటిలాగా ప్రవహిస్తూ రకరకాలైనటువంటి వాళ్ళేంటి వచ్చినటువంటిది వాళ్ళ దురుద్దేశం, మేమే ప్రపంచంలో పెద్దగా ఉండాలి, మేమే ఉండాలి, మా మతమే ఉండాలి, మా మతానికి అనుగుణంగా వీళ్ళని ఏం చేయాలి అంటే వాళ్ళది అనుకుంటే సంతోషమే, కానీ పక్క వాళ్ళని ఎలా విచ్ఛిన్నం చేయాలి, దానికోసం ఎన్ని రకాలుగా విభజించాలా పాలించాలా, లేకపోతే నువ్వు ఈ చదువు చదివితేనే ఇక్కడ ఉంటావని మెకాల విద్యా విధానం పెట్టాలా, ఎన్ని రకాల కుట్రలు కృతంత్రాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ వినియోగించినప్పుడు, ఎప్పుడైతే అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే మనం ఏమనుకున్నాం అప్పటి వరకు ఇలా ఉన్నా సరే మనకు తల్లి భారతి స్వతంత్రం పొందగానే నా భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం పరిడవెళ్ళుతుంది అనుకున్నాం. కానీ అది జరగనప్పుడు, ఇంకా తప్పదు అన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్తు మనకు పుట్టింది. మరి అలా పుట్టినప్పుడు ఎక్కడ ఏ దేవాలయం ఉన్నా దేవాలయం ఒకటి వెలిసిందంటే స్వాగతిస్తాం, వెళ్ళాలి అంటే వెళతాం. అంతెందుకు మొన్న మరి అమెరికాలో ఇస్కాన్ దేవాలయాన్ని కూల్స్తారని వార్త రాగానే విశ్వ హిందూ పరిషత్తు ముందుంది. అంటే ఎక్కడున్న ఏ దేవాలయం అన్నా అది దేవాలయం అంటేనే సంస్కార కేంద్రం. దాన్ని మేము ఏ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నా రక్షించుకుంటాం, దేవాలయాలు ఎదగాలనుకుంటాం, దేవాలయాలు పెరగాలనుకుంటాం. హైందవ సంస్కృతి బాగా పరిణతి చెందడానికి విశ్వ హిందూ పరిషత్తు ఎక్కడ ఏ కొంచెం ఇబ్బంది ఉన్నా అది కాదు ఇది అని అందరూ చిన్న కార్యకర్త నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ముందుంటారమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి దేవాలయాలైనా సరే మంచి అంటే చక్కగా హిందూ మతం ఆదరణ పొందాలి అంటే విశేషమైన కృషి విహెచ్పి చేస్తుంది ఖచ్చితంగా అని. సరే మనం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్నాం, కానీ దేశంలో చూసుకుంటే గనక మతం అంటే కన్న తల్లి లాంటిది. కానీ మతం నుంచి అంటే అమ్మ నుంచి బిడ్డ చేజారిపోతుంది. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా చూస్తాం ఈ మత మార్పిళ్ళు అనేవి. మరి ఇలాంటి వాటిల్లో మళ్ళీ వెనక్కి ఘరవాపసి అంటారు కదా, ఈ విషయంలో విహెచ్పి ఎటువంటి కృషి చేస్తుంది రాజుగారు? మా యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగాలలో వెళ్ళి నమస్కారం పెట్టుకుని అంటే ఏదో చెట్టు కింద తపస్సు చేస్తే వారికి వచ్చేసినటువంటి, కానీ ప్రస్తుత సమాజంలో ప్రస్తుత కలియుగంలో సంఘే శక్తి కలియుగే, సంఘటనాత్మకంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తామో ప్రతిదీ కూడా మనం దాంట్లో విజయం సాధిస్తామనేటువంటి దానికి మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే దానికి ఉదాహరణగానే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి ఒక సంస్థ, ఒక ధార్మిక సంస్థ, ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఉద్భవించినటువంటి ఈ సంస్థ చేతుల్లో ఈ ఏదైతే వచ్చినట్టు అంటే దాదాపుగా కొన్ని ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఏదో ప్రలోభాలకు లొగ్గి పోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలియకపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా పునరాగమనం చేయాలనేటువంటి భావనతో అనేకమైనటువంటి తండలల్లో రిమోట్ ఏరియాలలో ఇప్పుడు వాటికి మూలంగానే ఏకల విద్యాలయాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఆ ఏకల విద్యాలయాల ద్వారా సంస్కారయుతమైనటువంటి పిల్లలను పైకి తేవాలి, మన ధర్మము, మన ఆచారాలు, మన పడికట్టు అనేటువంటిది వాళ్లకు నేర్పి ఆ యొక్క పద్ధతులను మన అందరికీ వాళ్ళందరి ద్వారా మనం మన ధర్మం ఏదైతే ఉందో దాంట్లో పునరాగమనం కావాలి అనేటువంటి ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ దాదాపుగా లక్షలాది ఏకల విద్యాలయాలు నడుపుతూ ఉన్నారు ఇవాళ. అదేవిధంగా సంస్కార కేంద్రాలు కూడా నడుపుతూ ఉన్నారు. మన అందరికీ తెలుసు ఒకప్పుడు లక్ష్మణానంద భారతి స్వామి వారు ఏదైతే కందమాల్ జిల్లాలో వారు చెప్తూ ఆ యొక్క పిల్లలను తీసుకొచ్చి అక్కడ ఏదైతే రిమోట్ ఏరియాలో ఉండేటువంటి ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సంస్కారయుతమైనటువంటి జీవనం గడపాలి, మనంతా హైందవ జీవన విధానం ఈ విధంగా ఉంటుంది అని నేర్పుతున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి దుష్టశక్తులు ఆయన మీద పనిచేసి అత్యంత దారుణంగా చంపినటువంటి విషయం. అదేవిధంగా కాళీ మహారాజును కూడా అదేవిధంగా చంపి అయినా కూడా
విశ్వ హిందూ పరిషత్ అనేటువంటిది నిలదొక్కుని, అంటే మేము ఒక తన మన ధనంతో మేము పనిచేస్తాము, ధార్మికమైనటువంటి మన ఆచారాలు మన పంచ మాన బిందువులను మేము రక్షించుకుంటాము అనేటువంటి భావనతో వాళ్ళు ఇవాళ ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ దాదాపుగా 70 దేశాలకు పైగా విశ్వ హిందూ పరిషత్ శాఖోపశాఖలుగా పనిచేస్తూ మన యొక్క హైందవ జీవన విధానాన్ని వాళ్లకు మన యొక్క సంస్కారాలను నేర్పుతూ పోయినటువంటి వాళ్ళు అరే మేము తప్పు చేశాము, నా యొక్క తల్లి నుంచి నేను దూరమయ్యాను, ఆ తల్లిలో మళ్ళీ నేను లీనం కావాలి, ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ అటువంటి పవిత్రమైనటువంటి భావన గల తల్లిని నేను వదిలిపెట్టాను అనేటువంటి భావన వాళ్ళలో కలిగేటట్టుగా ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు రిమోట్ ఏరియాలలో ఒక ఎస్సీ ఎస్టీ ఉండేటువంటి పరిస్థితులలో కూడా అనేకమైన అరణ్యాలలో ఉండేటువంటి చిన్న చిన్న గోన్స్ ఉండేటువంటి చిన్న చిన్న ట్రైబల్స్ ఉండేటువంటి ఏరియాలలో కూడా ఇవాళ సంస్కార కేంద్రాలు పెట్టి ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళను కూడా మన హక్కున చేర్చుకుంటున్నటువంటి సందర్భం. ఇవాళ నహిందూర్ పతితోర్ భవేత్, ఏ హిందువు కూడా పతితుడు కాదు, ఎవరు కూడా అస్పృశ్యుడు కాడు, వాళ్ళందరూ కూడా మనవాళ్ళే, హిందువులంతా కూడా మనమే, మనమంతం కూడా అందరం కూడా ఏకత్రితంగా ఈ సంఘటితంగా ఉండాల్సిందే అనేటువంటి భావనతో చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్, అటువంటి విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఒక భారతదేశంలోనే కాదమ్మా, విదేశాలలో కూడా మన యొక్క భావనను మన యొక్క కల్చర్ను మనకు ఇప్పుడు మనం అనుకున్నాం, ఏదైతే విదేశాలలో కూడా మన యొక్క ఏది దేవాలయాలు వెలుస్తున్నాయి అని అంటే మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుని హిందూలో హిందూ భావనలో ఉండేటువంటి హిందూ తత్వంలో ఉండేటువంటి ఆ యొక్క మనం అందం అంటాం కృణంతో విశ్వమార్యం అంటున్నాం, తర్వాత లోకా సమస్త సుగ్నోభవంతో అంటున్నాం. నిజంగా కూడా అటువంటి భావన కలిగినటువంటి ప్రపంచంలో ఏకైకమైనటువంటి సంస్థ ఏదైతే ఉందో ఏకైకమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ ఒక్కటే ఉన్నది. ఇవాళ లాహిలా ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా అంటే వేరే దేవుడు లేడు, మేమొక్కడే మాకొక్కడే దేవుడు అనేటువంటిది, తర్వాత వేరే వాళ్ళు విధవాళ్ళంతా సైతాన్లు అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో విశ్వ హిందూ పరిషత్తు అందరినీ కూడా హక్కున చేర్చుకొని మీరు జీవన విధానంలో మా యొక్క జీవనధారలో మీరు అందరూ విలీనం కాండి అనేటువంటి భావనతో పనిచేస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఒక్కటే అమ్మా. ఈరోజు చాలా అత్యంత బ్రహ్మాండంగా భవ్యంగా దివ్యంగా మన యొక్క చరిత్రను మన యొక్క ఆచారాలను మన పడికట్లను ప్రపంచవ్యాప్తంగా తెలుపుతున్నటువంటి ఏదైతే సంస్థ ఉందో అది విశ్వ హిందూ పరిషత్ అమ్మా. సక్కుబాయి గారు, అలానే ఇప్పుడు మన భారతదేశంలోనే ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు పీఠాధిపతులు అంటే దానికి అనుగుణంగానే మఠాధిపతులు పీఠాధిపతులు మహాగురువులు ఇట్లా ఎంతోమంది ఉంటూ ఉంటారు, మరి వారందరినీ కూడా ఒకతాటిపైకి హిందూ ధర్మ పరిరక్షణ కోసం వీరందరినీ ఒకతాటిపైకి ఏ విధంగా తీసుకొస్తుంది విహెచ్పి, ఎటువంటి కృషి చేస్తుందమ్మా? ముందుగా విశ్వ హిందూ పరిషత్ స్థాపన సందర్భంగా 60 సంవత్సరాలు షష్టి పూర్తి జరుపుకుంటున్న సందర్భంగా యావత్ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్రానంతరం ఏర్పడినటువంటి పరిణామాల ఫలితంగా ఈ దేశానికి ధర్మానికి మూలమైనటువంటి హిందూ సంస్కృతి ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో, అదేవిధంగా సనాతన హిందూ ధర్మానికి మూలమైనటువంటి పంచ మాన బిందువులు మాత, గోమాత, భూమాత, అదేవిధంగా మఠ మందిరాలు, ధర్మగ్రంథాలు, వీటి పరిరక్షణలో భాగంగా యావత్ హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ధర్మో రక్షతి రక్షిత అనేటటువంటి ధ్యేయవాక్యంతో యావత్ హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తూ హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ విశ్వ హిందూ పరిషత్ 1964లో స్థాపన జరిగింది. ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ఆకలింపు చేసుకుంటూ మన దేశానికి ధర్మానికి మూలమైనటువంటి సనాతనమైనటువంటి ఈ హిందూ ధర్మానికి మూలమైనటువంటి గురు పరంపర ఏదైతే ఉందో, విశ్వానికి భగవద్గీతను అందించినటువంటి జగద్గురువు పరంపర ఆ శ్రీకృష్ణుని వంశస్థులం మనం కాబట్టి ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గురువులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి 1966లో కుంభమేళా సమయంలో వేలాది మంది సాధు సంతులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసము, అదేవిధంగా సనాతన హిందూ ధర్మానికి మూలమైనటువంటి పంచ మాన బిందువులను పరిరక్షిస్తూ, అదేవిధంగా విశ్వ మానవ కళ్యాణం కోసం సమాజ కళ్యాణం కోసం కృషి చేస్తున్నటువంటిది విశ్వ హిందూ పరిషత్. ఆ విధంగా మన ధర్మానికి మూలమైనటువంటి సమాజ నిర్మాణానికి మూలమైనటువంటి స్త్రీమూర్తిని పరిరక్షించడం, స్త్రీమూర్తికి ఏ విధమైనటువంటి ఆటంకం ఏర్పడినా విశ్వ హిందూ పరిషత్ ముందు నిలబడుతూ, అదేవిధంగా మన గురు పరంపర నేర్పినటువంటి గురు పరంపరలో
మనకు సూచించినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆచరిస్తూ స్త్రీమూర్తి పరిరక్షణ విశ్వ హిందూ పరిషత్ చేపడుతుంది. అదేవిధంగా గోమాత, ఎందుకంటే విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సమాజానికి ఈ ప్రకృతికి మూలమైనటువంటిది గోమాత. ఈ ప్రకృతిని ఆరాధించేటటువంటి విశేషమైనటువంటి సంస్కృతి ధర్మము కేవలం విశ్వవ్యాప్తంగా ఉన్నది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే, హిందూ జీవన విధానం మాత్రమే. అదేవిధంగా వ్యవసాయానికి, గో ఆధారిత వ్యవసాయానికి మూలం మన భారతీయ సంస్కృతి. అదేవిధంగా వ్యవసాయానికి మొదటి నుండిగా అనాదిగా మన భారతదేశంలో గోమాతను మనము గో కేంద్రంగా మనము వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అప్పట్లో పూర్వీకులు, మన పూర్వులు, మన గురు పరంపర తెలిపిన విధంగా ధనధాన్య గో సంపద పశు సంపద వృద్ధిరస్తు అని దీవించేవాళ్ళు. ఆ దీవెన నేటికి మనకు అవసరం ఉన్నది. ఎందుకు అనంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి భూతదయ కలిగి ఉండడం అనేటటువంటిది కూడా మన హిందూ ధర్మం మనకు, హిందూ సంస్కృతి మరియు ఆచార విధానాలు, జీవన విధానం మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా గో పరిరక్షణ అనేటటువంటిది కూడా గురు పరంపర సాధు సంతుల ద్వారా మనకు నిత్యం అనునిత్యం విశ్వ హిందూ పరిషత్ ద్వారా సమాజం కోసం మనం, సమాజానికి మనము సందేశం అందిస్తూనే ఉంది. అదేవిధంగా భూమాత, మనకు భూమికి సంబంధించినటువంటిది కూడా, ఎందుకంటే సహనానికి, సౌశీల్యానికి, ఓర్పుకి మనం భూమాతను ప్రతీకగా మనం భావిస్తాము. అలాంటి భూమాతకు ప్రతీకగా మనము తల్లిని భావిస్తాము. కాబట్టి భూమాత పరిరక్షణ, స్త్రీమూర్తి పరిరక్షణ కూడా విశ్వ హిందూ పరిషత్ గురు పరంపర తెలియజేసినట్టుగా, గురువులు తెలియజేసినట్టుగా, సాధు సంతులు మనకు అనాదిగా మనకు ఉన్నటువంటి ధర్మ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను మనము ఆకలింపు చేసుకొని పరిరక్షణ చేపడుతున్నాం. అదేవిధంగా దేవాలయ పరిరక్షణ, మఠ మందిరాల పరిరక్షణ. ఎందుకంటే మన ధర్మం నిలిచి ఉన్నదే దేవాలయాలయందు. మన ధర్మము, ఆచారాలు, పద్ధతులు, ఈ హిందూ జీవన విధానం ఏదైతే ఉందో, హిందూ ధర్మం ఏదైతే ఉందో, మన దేవాలయాల కేంద్రంగానే మనకు అందించబడుతుంది. ఆ దేవాలయాల పరిరక్షణ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపడుతూనే ఉంది. అదేవిధంగా ధర్మ గ్రంథాలు, భారత భాగవతాది ఇత్యాది మహాగ్రంథాల్లో ఉన్నటువంటి ధ్యేయవాక్యాలన్నీ కావచ్చు, ఆదర్శ విషయాలన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం నేటి సమాజానికి అందిస్తున్నటువంటిది విశ్వ హిందూ పరిషత్ వేదికగా. మా నిజంగానే విహెచ్పి సేవ శ్లాఘనీయమని చెప్పాలి. భారతదేశంలో చాలా చక్కగా తెలియచేశారు. అలాగే చర్చని కొనసాగిద్దాం. కొనసాగించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత చర్చని కొనసాగిద్దాం. 60 వసంతాల విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. అరవై వసంతాల విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చర్చలో పాల్గొంటున్నవారు గుమ్మళ్ళ సత్యం గారు, డాక్టర్ రామ్ సింగ్, పి బాలస్వామి గారు, డాక్టర్ శశిధర్ విశ్వ హిందూ పరిషత్ నేషనల్ స్పోక్స్ పర్సన్, డాక్టర్ వెంకటేశ్వర రాజు గారు, అలాగే వాణి సక్కుబాయి గారు. మొదట శశిధర్ గారితో మొదలు పెడదాం చర్చ. శశిధర్ గారు, సాధారణంగా మనం ఒక సంస్థ చాలా బాగా పరిడి వెళ్ళాలి అంటే, విహెచ్పిని తీసుకుంటే 60 ఏళ్ళు చాలా చక్కగా పరిడి వెళ్ళింది, ఇంకా చాలా బాగా చేస్తోంది సంస్థ. మరి ఈ 60 ఏళ్ళు ఈ విధంగా ఉందంటే కారణం సేవకులు. మరి ఈ సేవకులు దేశవ్యాప్తంగా మనకి విహెచ్పికి ఎంతమంది ఉన్నారు, గ్రామస్థాయి నుంచి ఏ విధంగా పటిష్టంగా ఉంది ఈ సంస్థ, ప్రేక్షకులకు తెలియజేస్తారా? దేశవ్యాప్తంగా సుమారు 6,000 మంది పూర్తి సమయ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ పనిలోపట నిమగ్నమైనారు. స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి పరిరక్షించుకోవాలనేటువంటి ఒక మహాయజ్ఞం లోపల నిమగ్నమై ఉన్నారు. స్వాభిమానమైనటువంటి హిందూ సమాజాన్ని, చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక మహాయజ్ఞం లోపల నిమగ్నమై ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభం చేసింది కూడా దానికోసమే. హిందూ సమాజాన్ని చైతన్యపరచాలి, హిందూ సమాజాన్ని జాగృతపరచాలి. 1,000 సంవత్సరాల యొక్క మన ఘనమైనటువంటి గొప్పదైనటువంటి చరిత్రను ఈ తరానికి అందించి ఒక స్వాభిమానమైనటువంటి హిందువు నిర్మాణం చేయడం కారణంగా, భవిష్యత్తులో గతంలో ఈ దేశం మీద జరిగినటువంటి దాడుల కారణంగా, ఈ సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రల కారణంగా ఈ దేశం కోల్పోయింది, భవిష్యత్తు లోపల మరోసారి కోల్పోవద్దన్నటువంటి ఆలోచనలో భాగంగా సమాజాన్ని సన్నద్ధం చేయడం, సమాజాన్ని సిద్ధం చేయడమే విహెచ్పి పని చేస్తూ ఉంది. గ్రామ గ్రామాన ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. మారుమూల గ్రామం లోపల విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమం యొక్క యూనిట్ ఈ రోజున ఉంది. చూసినాం మనం అయోధ్యలో భవ్య రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా,
ఈ దేశంలో ఉన్నటువంటి 6.5 లక్షల గ్రామాలకు పైగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు శ్రీరాముని అక్షంతలను ప్రతి ఇంటింటికి చేర్చడం జరిగింది. అనేక ఉద్యమాలు విశ్వ హిందూ పరిషత్తు గడిచిన 60 సంవత్సరాలుగా చేసింది. ఒక పక్కన హిందూ సమాజం లోపల ఉన్నటువంటి కులతత్వాన్ని, అంటరానితనాన్ని రూపుమాపి మనమందరం కూడా ఈ తల్లి భారతి పుత్రులము అనేటువంటి ఒక భావన నిర్మాణం చేయడం, మరో పక్కన ఉపేక్షితమైనటువంటి సమాజాన్ని అక్కున చేర్చుకొని హిందూ సమాజం యొక్క అభివృద్ధి కోసం పాటుపడము, సర్వోన్నతమైనటువంటి ఒక హిందూ సమాజం గురించి కృషి చేయడము ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలోపట ఈ దేశంలోపట అనేక ఉద్యమాలకు విహెచ్పి నాయకత్వం వహించింది. అది మత మార్పిడిలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఉద్యమాలు, పూజ్య సాధుసంతుల యొక్క మార్గదర్శనంలోపట హిందువుల్లో మత మార్పిడి మాఫియా హిందూ సమాజంలో ఏ రకమైనటువంటి చిచ్చు పెడతా ఉంది, విదేశీ శక్తులు మిషనరీలు ఈ సమాజాన్ని చీల్చేటువంటి కుట్రలో భాగంగా సమాజంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక బలహీనతలను ఏ విధంగా ఆసరా చేసుకొని కుట్రలకు పాల్పడుతున్నారో ఎప్పటికప్పుడు సమాజంలోపట మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చినాం. అదే సందర్భంలోపట అటు అమర్నాథ్ ఉద్యమం అయితేనేమి, రామసేతును సంరక్షించుకునేటువంటి ఉద్యమం అయితేనేమి, అయోధ్య ఉద్యమం అయితేనేమి, ఈరోజు కూడా కాశీ మధురాల విషయం లోపల జరుగుతున్నటువంటి ఉద్యమాలు అయితేనేమి, ఇవి కేవలం ఒక మందిరాల కోసం సాగినటువంటి ఉద్యమాలు కాదు, ఈ దేశం యొక్క స్వాభిమానాన్ని తిరిగి నిలబెట్టడం కోసం. అందుకే అయోధ్యలో మనం నిర్మాణం చేసుకుంది కేవలం ఒక మందిరంగా మేము భావిస్తలేము, ఇది దేశం యొక్క స్వాభిమానం యొక్క మందిరము. కాబట్టి ఆ రకంగా విశ్వ హిందూ పరిషత్ లోపల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమాజం కదిలొచ్చింది, ఉద్యమాలు నిర్మాణం చేసుకున్నాము. దేశంలో తీవ్రవాద సమస్య పడగవిప్పుతున్నప్పుడు కూడా అనేక మంది కార్యకర్తలు బలిదానాలు చేసి, అది జమ్మూ కాశ్మీర్ విషయంలోనైతేనేమి, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, కేరళలో అయితేనేమి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసాకాండకు, హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి జిహాదీ మతోన్మాద హింసాకాండకు వ్యతిరేకంగా నిలబడి ఇవాళ అనేక మంది కార్యకర్తలు బలిదానం చేసినటువంటి చరిత్ర కూడా గడిచిన 60 సంవత్సరాలుగా ఈ సంస్థకు ఉన్నది. నిత్యం ఆ కార్యకర్తలు అందించినటువంటి ప్రేరణ, ఈ సిద్ధాంతం అందిస్తున్నటువంటి ప్రేరణ, యుగ యుగాల యొక్క మన చరిత్ర ఘనమైనటువంటి చరిత్ర అందిస్తున్నటువంటి ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లోపట భారత్ను విశ్వగురువుగా నిలబెట్టాలనేటువంటి సంకల్పం లోపల పనిచేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్ సంస్థ. ఇది ఇందులో దేశము, జాతీయ పునర్నిర్మాణము ఇదే మా ప్రధానమైనటువంటి అంశాలు. వేల సంవత్సరాల దాడుల కారణంగా ఈ దేశం ఏమైతే కోల్పోయిందో తిరిగి ఈ సమాజంలో వాటిని పునఃప్రతిష్టాపన చేసి జాతీయ పునర్నిర్మాణం అనేటువంటి లక్ష్యంగా సాగుతున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. రాజుగారు, అలానే చరిత్రను మలుపు తిప్పే ఎన్నో ఉద్యమాలను విహెచ్పి చేసింది, మరి వాటిని కొన్నిటిని, అన్నీ చెప్పలేము, కొన్నిటిని ప్రేక్షకులకు తెలియజేస్తారా? విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవించిన తర్వాత ఏదైతే ధనుష్కోడి నుండి తలైమన్నారకు ఆ యొక్క 17.5 లక్షల సంవత్సరాల క్రితం ఏదైతే ఆ యొక్క వారధి కట్టారో అటువంటి వారధిని, అంటే మనం కూడా చెప్పింది విజయం, అంటే దౌర్భాగ్యం ఏంటంటే నాసా చెప్పినటువంటి విషయం చాలామంది నమ్ముతారనేటువంటి అయితే విషయం, అటువంటి ఆ దాన్ని తీసేయాలనేటువంటి కుట్ర భావంతో చేసినటువంటి దాన్ని కూడా చలో రామేశ్వరం అని చెప్పేసి ఆ యొక్క వారధిని మనం రక్షించుకున్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఛత్రఛాయలో అది నడిచింది. ఇంకొక విషయం ఏంటంటే నిన్ను మొన్న అంటే ఉన్నటువంటి 333 జీవో ఏదైతే ఉందో, 7 కొండలు కావు 2 కొండలు అనేటువంటి జీవో ఏదైతే తీసుకొచ్చారో ఆ వెంకటేశ్వర స్వామి, 7 కొండల వాడ ఆ వెంకటరమణ, ఆ గోవింద, ఆ గోవింద అంటుంటాం మనం, అటువంటి 7 కొండలు, అవి 7 కొండలు కాదు 2 కొండలు, అంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రఛాయలో నడిచినటువంటి ఆ యొక్క ఉద్యమం భవ్యంగా నడిచి దాన్ని మళ్ళీ ఆ జీవోను తీసేసేంతవరకు మనం ఆ ఉద్యమాన్ని ఆపలేదు. అదేవిధంగా మనం నిన్నగాడు అంటే 500 సంవత్సరాల క్రితం నుంచి దాదాపుగా 72 సార్లు యుద్ధాలు చేసి అనేకమైన మంది లక్షలాది మంది రక్త తర్పణం చేసిన తర్వాత నిన్నగాక మొన్న మన కళ్ళ ముందట మనం భవ్యమైనటువంటి ఆ రామమందిరం, ఇవాళ భవ్య దివ్యమైనటువంటి ఆ రామమందిర నిర్మాణం ఇవాళ కళ్ళతో చూస్తున్నాం మనం. అది విశ్వ హిందూ పరిషత్ యొక్క ఛత్రఛాయలో నడిచినటువంటి ఉద్యమం, అది భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఉద్యమం. అది అదే అంతేకాదండి, ఇవాళ ఏదైతే మానబిందువులు ఏవైతే అంటున్నామో ఆ మానబిందువులన్నిటిని కూడా రక్షించడానికి కంకణం కట్టుకుని ఇవాళ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, రోజు మనం ఏదైతే మనసా వాచా కర్మ ఈ యొక్క కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నటువంటి భవ్యమైనటువంటి వేలాది లక్షలాది కార్యకర్తలు ఇవాళ
గోరక్షణ అనేటువంటి దాంట్లో మనందరికీ తెలుసు, అనేక మంది అనేకమైనటువంటి కేసులున్నా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి, వాళ్ళకి ఎటువంటి అది జరిగినా ముందుకెళ్ళి వాళ్ళు ప్రాణాన్ని కొట్టి కూడా ఆ యొక్క మన గోమాతను రక్షించుకుంటున్నటువంటి కార్యకర్తలు మన భారత మన విశ్వ హిందూ పరిషత్లో ఉన్నారు. బజరంగ్ దళ్ సేవా సురక్ష సంస్కార్ అనేటువంటి పేరుతో బజరంగ్ దళ్ మన కార్యకర్తలు మన తల్లిని మన మానబిందువులను కాపాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ చెప్తున్నటువంటి ఏదైతే మనం అందరం కూడా ఆకాశ పతితంతోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనేటువంటి భావనతో చేస్తున్నటువంటి ఆ మూలమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఛత్రఛాయలో మనందరం కూడా కార్యకర్తలందరూ కూడా 24 గంటలు మనసావాచకరమైన పనిచేస్తూ అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఘనత ఒక విశ్వ హిందూ పరిషత్కుందమ్మా. సక్కుబాయి గారు, అలాగే దుర్గావాహిని అంటే మనం విశ్వ హిందూ పరిషత్లో చాలా వింగ్స్ ఉంటాయి, అందులో దుర్గావాహిని సంస్థ కూడా ఒకటి. అసలు ఈ దుర్గావాహిని సంస్థను ఏ విధంగా ప్రారంభించారు, ఎటువంటి పరిస్థితుల్లో స్థాపించాల్సి వచ్చింది? విశ్వ హిందూ పరిషత్ స్థాపన సమయం నుండి మహిళల యొక్క భాగస్వామ్యం అనేటటువంటిది విశేషంగా ఉంది. ఎందుకంటే స్త్రీమూర్తి లేని ఏ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి కాబట్టి, ఇతోధికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా స్త్రీమూర్తి యొక్క భాగస్వామ్యం అనేటటువంటిది ఉంటూనే ఉంది. అలా 1964 నుండే కూడా మాతృశక్తి అనేటటువంటి మహిళా విభాగము కూడా పనిచేస్తూనే ఉంది. అయితే 1984 తర్వాత రామరథయాత్రలు గంగాయాత్ర ఆ సమయంలో బజరంగ దళ ఏర్పడినటువంటి సమయంలోనే మహిళలకు కూడా యువతి విభాగానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆయాంని ఏర్పాటు చేయాలనేటటువంటి శక్తిజనితమైనటువంటి ఆలోచన ఏర్పడినప్పటికీ 1991 ఈ రామజన్మభూమి ఉద్యమంలో అశేషంగా కదలి వచ్చినటువంటి శక్తివాహినిగా ఉన్నటువంటి యువతులనందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో 1991 దుర్గావాహిని దుర్గాష్టమి రోజున ఆ దుర్గామాత మహిషాసుర మర్దినిని ఆదర్శంగా తీసుకుంటూ సేవ సురక్ష సంస్కార్ ఆదర్శాలనే ధ్యేయంగా ముందుకు కదులుతూ నేటి యువతను ఈ దేశము ధర్మము సమాజం పట్ల భక్తిభావనతో కూడినటువంటి యువతులుగా నిర్మాణం చేయాలనేటటువంటి లక్ష్యంతో 1991 ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొదటి సంయోజికగా సాధ్వి రితంబర గారిని మొదటి అఖిల భారత సంయోజికగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిర్మల పండిత్ గారు వీరు కూడా ఆల్ ఇండియా సహ సంయోజికగా సేవలు అందిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆయాంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క వటవృక్షము నీడలో దుర్గావాహిని సేవ సురక్ష సంస్కార్ ఆదర్శాలతో నేటి యువతను ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల 2 కన్నులుగా భావిస్తూ దేశము ధర్మము అదేవిధంగా జాతీయ స్ఫూర్తితో కూడినటువంటి సంపూర్ణ మూర్తిమత్వంతో కూడినటువంటి యువతుల నిర్మాణం అనేటటువంటిది దుర్గావాహిని చేపడుతోంది. నేటికి విశ్వవ్యాప్తంగా కావచ్చు మన భారతదేశంలో మొత్తము కూడా వేలాది మంది కార్యకర్తలతో దుర్గావాహిని తన కార్యాన్ని చేపడుతుంది. అదేవిధంగా వీరిని శారీరక వికాసం కోసం వీరికి ప్రతి వారము కూడా శక్తి సాధన కేంద్రాల పేరుతో 1 గంట సేపు వీరికి శారీరక వ్యాయామం అనేటటువంటిది ఉంటుంది. ఇందులో దండ నియుద్ధ చురిక వీటిల్లో మనం వారికి శిక్షణను ఇస్తూ మానసిక స్థైర్యంతో పాటు శారీరకమైనటువంటి ధైర్యంతో పాటు ఏదైనా ఆపద ఎదురైతే ప్రస్తుతం మనం కాలు బయట పెడితే సమాజంలో ఎన్నో చెడు రుగ్మతలు ఆడపిల్లలను వెంటాడుతున్నాయి, అలాంటి వాటి నుండి తమను తాము రక్షించుకునే విధంగా ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ లోపల పెంపొందించుకునే విధంగా దుర్గావాహిని కార్యకర్తలను దుర్గావాహిని శక్తి సాధన కేంద్రాలలో మనము నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా మన హిందూ ధర్మం మూలమైనటువంటి కుటుంబ జీవన విధానము అదేవిధంగా మాత సమాజ నిర్మాత కాబట్టి చక్కని విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని అదేవిధంగా వ్యక్తిత్వ వికాసంతో కూడినటువంటి యువతులను నిర్మాణం చేసే విధంగా దుర్గావాహిని పనిచేస్తుంది. ఎంతోమంది యువతులు స్వచ్ఛందంగా ముందుకొస్తూ తమ వృత్తితో పాటు ప్రవృత్తిగా ఈ ధర్మానికి ఈ దేశానికి ఈ సమాజానికి సేవ చేయాలని దుర్గావాహిని కార్యకర్తలుగా ఎంతోమంది ముందుకొస్తున్నారు. ఈనాటి యువతకి ఖచ్చితంగా ఈ దుర్గావాహిని అనే సంస్థ ఎంతో అవసరం, చాలా బాగా తెలియజేశారమ్మా. అలాగే బాలస్వామి గారు, ఈ మధ్యన మనం ఎక్కువ చూస్తున్నాం గోహత్య కానీ, గోహత్యలు చాలా ఎక్కువగా చూస్తున్నాం, లవ్ జిహాదీలు చూస్తున్నాం, వీటన్నిటినీ అరికట్టడానికి విహెచ్పి ఎటువంటి కృషి చేస్తుంది? గోవును ముక్కోటి దేవతలకు నిలయంగా భావిస్తూ, కనిపించే దైవంగా పూజిస్తూ,
విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజము గోవును తల్లిగా భావిస్తూ ఉంది. అయితే ఈ గోవును విచ్చలవిడిగా వధించేటందుకోసము కొన్ని శక్తులు జిహాదీ మూకలు పనిగట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ హైందవ చైతన్యాన్ని తీసుకువస్తూ గోహత్య నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆందోళన నిర్వహిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు లవ్ జిహాద్ విషయం చూసుకున్నట్లయితే ఇది భారతదేశాన్ని కబలిస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య. ఇది రాబోయే రోజుల్లో హిందూ సమాజానికి పెను ముప్పుగా పరిణమిస్తూ ఉంది. ఎదిగి వచ్చినటువంటి అమ్మాయిని మన యొక్క ఆడపడుచును మనకు అందకుండా చేస్తూ మాయ మాటలతో ప్రేమ ముసుగు కప్పి మన యొక్క కుటుంబానికి వేరు చేస్తూ ప్రేమ ముసుగులో ఆస్తులు కాజేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి కలుషితమైనటువంటి ప్రేమను వ్యతిరేకిస్తూ ఈ యొక్క లవ్ జిహాద్ ఏదైతే పేరులోనే ఉంది, జిహాద్ అంటే హిందూ అమ్మాయిలను ప్రేమ ముసుగులో వంచి మోసం చేసి వాళ్ళ యొక్క హిందుత్వాన్ని ధర్మాన్ని మార్చేసి హిందూ విరోధులుగా తయారు చేసేటువంటి కుట్ర సాగుతూ ఉంది. దీనిపైన విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధానమైనటువంటి ఆయాములు బజరంగ దళ్ దుర్గావాహిని ద్వారా యువతను చైతన్యం చేస్తూ కళాశాలలు పాఠశాలలు విద్యా సంస్థల్లో అమ్మాయిలందరినీ కూడా చైతన్యం చేస్తూ పొంచి ఉన్నటువంటి పెను ప్రమాదం ఏదైతే ఉందో లవ్ జిహాద్, ఇది అత్యంత భయంకరమైనటువంటి మాట. ఇది ఒళ్ళు గగురుపొచ్చేటటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు మనం చూస్తూ ఉన్నాం. రోజుకు రోజు ఒక్కో రీతిలో ఒక్కో విధమైనటువంటి లవ్ జిహాద్కు అమ్మాయిలు గురవుతూ ఉన్నారు. కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క కడుపు కోత మిగులుస్తూ ఉంది. హిందూ సమాజాన్ని చిత్రవధ చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి క్రీడ లవ్ జిహాద్. కాబట్టి ఈ యొక్క లవ్ జిహాద్ పైన హిందూ యువతులను చైతన్యం చేసి ధర్మం పైన ఈ యొక్క భారతీయ జీవన విధానం పైన మన యొక్క సంస్కృతి సంప్రదాయాలపైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క మహిళను చైతన్యం చేసే విధంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ దుర్గావాహిని అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం ప్రతి కళాశాల వేదిక కావచ్చు లేకపోతే ప్రతి సమ్మర్లో మహిళలందరినీ దుర్గావాహిని పేరుతో శిక్షణ అందించి ప్రేమ ఏది, సంస్కృతి ఏది, ధర్మం ఏది, మన పైన పొంచి ఉన్నటువంటి విదేశీ జిహాదీ శక్తుల యొక్క అరాచకవాదం యొక్క వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది అని చెప్పేసి సవివరంగా వివరిస్తూ మహిళలను చైతన్యం చేసేటువంటి ఒక కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ బీజం వేస్తూ ఉంది. హిందూ యువతులను కాపాడి మన యొక్క కుటుంబ వ్యవస్థను, కుటుంబ ప్రబోధనను ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచినటువంటి ఒక మహాయజ్ఞానికి విశ్వ హిందూ పరిషత్ నాంది పలికింది. ఇది మునుముందు కూడా అందరినీ అవగాహన పరుస్తూ హిందూ మహిళను లవ్ జిహాద్ బారి నుంచి కాపాడేటందు కోసం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. అలాగే రామ్ సింగ్ గారు, హిందువుల చైతన్యం కోసం గంగాయాత్ర, ఏకాయాత్ర వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది విహెచ్పి, మరి వీటన్నిటి వల్ల కూడా ఆశించిన ఫలితాలు వచ్చాయా? తప్పకుండా వచ్చినాయండి. ఎందుకంటే ఇప్పుడు మన సంస్కృతిలో కలుషితమైన వాతావరణాన్ని తెచ్చినాయి కొన్ని విదేశీ సంస్థలు. ఆ కలుషితం కావడానికి కారణాలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే వ్యాపార ధోరణి కావచ్చు, వారి సొంత యొక్క ఇష్టాలకు, వాళ్ళ సుఖాలకు, వాళ్ళ భోగాలకు కారణం కావచ్చు. ఆ విధంగా మన నీటిని కలుషితం చేశారు, మన నీటినే కాదన్న భూభాగాన్ని కలుషితం చేశారు, మన యువతను కలుషితం చేశారు, స్త్రీమూర్తులను కలుషితం చేస్తున్నారు. ఈ కలుషితమైన వాతావరణాన్ని మనం పునరుద్ధరించుకోవడము, మనది మనం కాపాడుకోవడం, వ్యక్తిత్వ వికాసం కోసం పెద్దలు ఇప్పుడు చాలామంది చెప్పి ఉన్నారు. ఈ మహాయజ్ఞం, విహెచ్పి చేస్తున్న మహాయజ్ఞంలో ఇప్పుడు స్త్రీమూర్తులకు 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు దుర్గావాహిని ప్రశిక్షణ కావచ్చు, ఆ మాతృమూర్తులు 35 తర్వాత ఉన్న మాతృమూర్తులకు ప్రశిక్షణ ఇచ్చే విధానం కావచ్చు, తర్వాత పిల్లలు యువత ఉన్నారో వాళ్ళకి బజరంగ దళ రూపంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎట్లాంటి కలుషితమైన కార్యక్రమం జరిగినా కానీ దాన్ని మన వాళ్ళు ముందు నిలబడి, ఇప్పుడు భూకంపాలు వచ్చినా లేకపోతే ఎక్కడైతే ఇప్పుడు తుఫాన్ వచ్చింది కేరళ రాష్ట్రంలో హిందువులకు నానా రకమైన హింసలు చేస్తున్నప్పటికీ ఈమె ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా మన వాళ్ళే అక్కడ ముందు ఉన్నారు. ఇప్పుడు మొన్నటి మొన్న వయనాడులో ఇబ్బంది జరిగినా మన వాళ్ళు ఉన్నారు. ఇటు పక్కన మహారాష్ట్ర లాథూర్లో జరిగినప్పుడు కూడా మన వాళ్ళు అక్కడ నిర్మాణంలో ఉన్నారు. మరి మన రాష్ట్రంలో గత 20 ఏళ్ల కింద అక్కడ ఆంధ్రాలో జరిగినప్పుడు కూడా మన వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడైనా కానీ మానవ జీవనానికి ఇబ్బంది కలిగినప్పుడు, మానవులకే కాదు అక్కడ ఉన్న ప్రకృతికి కానీ పంచభూతాలకు కానీ ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ప్రక్షాళన చేసే విధానంలో, దాన్ని కాపాడుకునే విధానంలో, దాన్ని శుద్ధి చేసే కార్యక్రమ విధానంలో, ఇప్పుడు గంగా శుద్ధి కూడా మనం చూసాం గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అలాగే గోమాతను మనము
సంరక్షించుకోవడం వలన మనము గో ఆధారిత వ్యవసాయం చేసుకొని మంచి ఆహారాన్ని పొందే అవకాశం ఉంది. అట్లాగే జల కాలుష్యంను నిర్మూలించే అవకాశం ఉంది. తర్వాత ఏ రకంగా అయితే ఇప్పుడు ఫ్యాక్టరీస్ వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీస్ వలన కలుషితమైన విషయాలు ఈ భూలోపట పోయి భూమిని కలుషితం చేస్తున్నారు. దాని నుంచి కాపాడుకోవడానికి ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏదైతే ఈ బిజినెస్ ఉందో దీన్ని కొంచెం మానవాళికి దూరంగా, అంటే మనుషులు నివాసం ఉన్న ప్రదేశాలకు దూరంగా దీన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటి కూడా విశ్వ హిందూ పరిషత్ ఒక వెన్నుపూసలాగా నిలబడుతున్నది, దీన్ని ముందుకు తీసుకెళ్తున్నది. అలాగా సంస్థలు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా యువత కానీ స్త్రీలు కానీ కాపాడుకుంటున్నారు. అనే సత్యం గారు, ఈ మన యొక్క యువతలో భక్తి దేశభక్తిని పెంపొందించే విధంగా విహెచ్పి ఎటువంటి కృషి చేస్తుంది, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది క్లుప్తంగా తెలియజేస్తారు? విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యము సామాజిక పరివర్తన తీసుకొని రావడం కోసము అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రస్థానాన్ని చూసినట్లయితే గత 60 సంవత్సరాలుగా ముందుగా హిందూ సమాజంలో సోదరభావాన్ని పెంచడం కోసము దేశవ్యాప్తంగా సమ్మేళనాల పేరుతో పెద్ద పెద్ద సమ్మేళనాలు నిర్వహించింది. యువకులలో యువతులలో మేమందరం ఒకటి, హిందువులము బంధువులమన్న భావాన్ని తీసుకురావడం కోసము సమ్మేళనాలు నిర్వహించింది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే 1975లో తిరుపతిలో 2 రోజుల సమ్మేళనం నిర్వహిస్తే 10,000 మంది పాల్గొన్నారు. 1988లో 42,000 మంది పాల్గొన్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా మనమందరం ఒకటి, కులం ఏదైనా వర్గం ఏదైనా ప్రాంతం ఏదైనా మనమందరం ఒకటి అన్న భావన చేయడం కోసం సమ్మేళనాలు నిర్వహించారు. 2వది ఏకాత్మత యజ్ఞం, మనందరినీ కలిపి ఉంచే అంశం ఈ గోమాత, గంగామాత, భూమాత. గంగమ్మ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు, ఎక్కడ ఉన్నా కూడా ఏ భాష వాడైనా ఏ కులం వాడైనా చదువుకున్నా చదువుకోకపోయినా అందరిలో కూడా గంగామాత పట్ల సమానమైన శ్రద్ధ ఉంది. ఏ దుష్టశక్తులైతే భారత్ ఒకటి కాదన్న చెప్తున్నారో అలాంటి వాళ్లకు గట్టి సమాధానం చెప్పడం కోసము ఇగో భారతమాత గంగామాత మమ్మల్ని కలిపి ఉంచే అంశం అని చెప్పడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఏకాత్మత యజ్ఞం నిర్వహించింది. ఆ తర్వాత మన సమాజంలో ఉన్న దోషాలను దూరం చేయడం కోసం, సమాజంలో అంతరాలు లేవు అందరం ఒకటి అనే భావాన్ని చెప్పడం కోసము పూజ్య స్వామీజీలను ఇప్పటికీ 14 సార్లు స్వామీజీల సమావేశం పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1984లో ఢిల్లీలో కలిపితే 400 మంది స్వామీజీలు పాల్గొన్నారు. 2017లో ఉడిపిలో కలిపితే 12,000 మంది స్వామీజీలు పాల్గొన్నారు. ఈ స్వామీజీలు అందరూ కూడా ఈ ధర్మాన్ని రక్షించడం కోసం మీరు అన్నట్టుగా యువకులలో యువతులలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం, మేము సనాతన పరంపరకు వారసులము, అనేక మంది మహాపురుషులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మా దాకా తీసుకొచ్చిన ఈ ధర్మాన్ని మేము ఆచరిస్తాము, రక్షిస్తాము, రాబోయే తరాలకు అందజేస్తామన్నటువంటి సంకల్పము వాళ్ళ హృదయాలలో కలిగించడం కోసము ఈ విధంగా పూజ్య స్వామీజీల ఆధారంగా ప్రయత్నాలు చేస్తున్నాము. చివరగా ఈరోజు ఈ ధర్మాన్ని రక్షించడం కోసము దేశం మొత్తం ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాము. అఖిల భారత స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత ప్రఖండ్ అంటాం 100,000 జనాభా, ఆ తర్వాత గ్రామ స్థాయిలో, ఇట్లా ఈరోజు మన యొక్క కార్యం 88,000 స్థలాలకు విస్తరించింది. ఈ 88,000 స్థలాల నుంచి ఇంకా కార్యాన్ని విస్తరింపచేసి ముఖ్యంగా హిందువులలో ఏ ఏ సమస్యల కారణంగా ఇబ్బందులు గురవుతున్నారంటే ముఖ్యంగా సంస్కారాల శిక్షణ ఇవ్వాలి, ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంపొందింపచేయాలి, దానికోసమని సత్సంగాలు, బాల సంస్కార కేంద్రాలు ఈ రెండింటి ఆధారంగా ప్రధానంగా ఎదురవుతున్న సమస్య అంటే భేదభావాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి సమరసతను సాధించాలి. ముఖ్యంగా మన నుంచి దూరం అయిపోతున్నటువంటి ఒక హిందూ సంఖ్య తగ్గితే హిందూ సంఖ్య తగ్గడం కాదు దేశానికి శత్రువు పెరుగుతాడు అని అంబేద్కర్ చెప్పాడు, వివేకానందుడు చెప్పాడు, భవానీశంకర్ నియోగి కమిషన్ చెప్పింది, భారత ప్రభుత్వము మత మార్పిడిలో పైన చేసిన 3 కమిషన్లు కూడా, లక్ష్మణానంద సరస్వతిని చంపినటువంటి సందర్భంలో ఒరిస్సా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కూడా కేవలం మత మార్పిడిలో కారణంగానే సమాజంలో ఘర్షణలు పెరుగుతున్నాయని చెప్పారు. మీనాక్షిపురం సంఘటన తర్వాత తమిళనాడులో చేసినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కూడా మత మార్పిడిలో కారణంగానే సంఘర్షణలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి మత మార్పిడులు జరగకుండా పోయినటువంటి వాళ్ళని తిరిగి తీసుకొని రావాలి, ధర్మం నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళని తిరిగి తీసుకొని రావాలి, అందుకోసమని చెప్పేసి సంస్కారాలు పెంపొందింపచేయడం కోసము, సంస్కార శిక్షణ ఇవ్వడం కోసం దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ యువతి యువతులకు ఈ సంస్కార కేంద్రాలు, సత్సంగాలు, బలోపాసన కేంద్రాలు, శక్తి సాధన కేంద్రాల మాధ్యమంగా మరింత వేగంగా ఈ కార్యాన్ని విస్తరింపచేసి
ఈ 60 సంవత్సరాల చేసినటువంటి కార్యము యొక్క పునాదులపైన ఒక భవంతిని నిర్మాణం చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ కృషి చేస్తుంది. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ దాని గురించి అంటే విశ్వ హిందూ పరిషత్ గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూనే ఎన్నో విషయాలు అంటే ఈ మీరు చేసిన సేవ భారతదేశానికి ఎంతో శ్లాఘనీయం, ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. అలాగే మీరు భవిష్యత్తులో ఇదే విధంగా హిందూ మత పరిరక్షణకు చాలా చక్కగా కృషి చేయాలి, అలాగే సమాజానికి అమూల్యమైన మీ సేవను ఇంకా చక్కగా విస్తరించాలి, అదేవిధంగా భరత జాతికి భక్తిని దేశభక్తిని చాలా చక్కగా విస్తరించాలి, వాళ్ళందరికీ ఆ విషయాలన్నీ తెలియజేయాలని కోరుకుంటుంది భక్తి. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, చాలా చక్కగా మాతో పాల్గొన్నారు. ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.